ఇప్పుడే మీ ఆరోగ్యం గురించి మీ వయసు గురించి చెప్పిన దాని బట్టి చూస్తుంటే ఆ అవును బూరుపూడి ఎమ్మెల్యే బాబు ఎలా ఉంటాడు ఆ ఓకే आइए साहब आइए मेरे फोन चेसी नन्नु मीट अव्वालनी चेप्पगाने नेनु चाला थ्रिल फील अय्यानु आंध्र एप्पुडु वच्चिना एक्कडो अक्कड एव्वरो ओकरु मी गुरिंचि चेप्तू उंटारु लक्कीगा इवाळ मिम्मल्नि पर्सनल गा कलुसुकुन्नानु ऐ आम वेरी हैप्पी मीरु इंत बागा माट्लाडुतुन्नारे तेलुगु राजकीयाल्लोकि राकमुंदर रैल्वेस् लो पनि चेसिनानु वर्षगा 10 इयर्स ఆంధ్రలోనే గన సర్వీస్ ఇంత గొప్ప వారికి మీకు సడన్ గా మా మీద ఎందుకు ఇంత దయ కలిగింది ఏం లేదు ఇవాల్ మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ పిలవడానికి వచ్చాను మీరేం సందేహించక్కలేదండి నేనే రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాను మీలాంటి ప్రముఖులు మా ఊరుస్తే विंदे वड़ों ना हाबी ओके तपकुंडा वस्तान थैंक यू फॉर द हेल्थ एंड हैप्पीनेस ऑफ मिस्टर बिमल राय फ्रॉम दिल्ली चीयर्स స్నాక్స్ రెడీయా రెడీ సార్ మొత్తం మీద భలే మూమెంట్ తీసుకొచ్చారే మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మీరే కదా నేనేం చేశానండి మీ శక్తి మీకు జ్ఞాపకం చేశాను అంతే అమ్మమ్మమ్మమ్మమ్మ ఏం సిద్ధు వాడు చెప్పింది రీజనబుల్ ఏమంటాడు ఏమంటే ఏంటి గాని వాళ్ళన్నమాట సబబ్గానే ఉందిరా అంత మెజారిటీ ఉన్న ఇంతవరకు వాళ్ళకి సీఎం పదవి ఇవ్వలేదు డిమాండ్ చేసి తప్పేంటి వాడు అడిగినంత మాత్రం అయిపోతుందా హైకమాండ్ ఒప్పుకోవాలిగా అవుననుకో కానీ ఇంతవరకు ఇలాంటి మూమెంట్ రాలేదు కదా మూమెంట్ వచ్చాక హైకమాండ్ మాత్రం ఏం ఆలోచిస్తుందో హైకమాండ్ అటే ముగ్గుతుందంటావా చెప్పలేం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదిగా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సేఫ్ గా మాట మంచిది అంటే ఏముంది హైకమాండ్ వాళ్ళ క్యాండిడేట్ ని ప్రపోజ్ చేయక ముందరే నీ ఎంతట నువ్వే వాళ్ళ క్యాండిడేట్ బాబును ప్రపోజ్ చేసావు అనుకో నువ్వు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు నీకు పిసి సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది కదరా అలా కాకుండా నువ్వు హైకమాండ్ నిర్ణయానికి వదిలేస్తే వాళ్ళు గనక సీఎం పదవికి బాబును గనక ప్రపోజ్ చేస్తే నీకే పదవి రాదు ఆలోచించు అంతే కాదు అనుభవం లేని బాబు సీఎం పదవిలో ఉన్న అన్ని విషయాల్లోనూ నీ మీదే ఆధారపడతాడు పేరుకు వాడి సీఎం గాని యాక్టింగ్ సీఎం నువ్వే కదరా అయితే ఏం చేద్దాం నే చక్రం తిప్పుతాగా కంగ్రాట్యులేషన్స్ బాబు ఎందుకు సార్ మీరు సీఎం కాబోతున్నారు సార్ yes అంత అత్యద్భుతంగా గ్యారెంటీగా సీఎం కాపోతున్న సిద్ధార్థ రెడ్డిని సీఎం కాకుండా చేశాను వాడి వేలితో వాడి కన్ను వాడే పొడుచుకునేటట్టు చేశాను నాకేం అర్థం కాలేదు డాడీ సిద్ధార్థ రెడ్డి మీ క్లాస్మేట్ కావాల్సిన వాడు బాబు మీకేమీ కాదు అలాంటిది అతగాడి మీద అంత అభిమానం ఎందుకు చూపించావు yes అలా ఎవరికీ అర్థం కాని పనులు జీవితంలో ఎన్నో చేశాను అయితే అర్థం లేని పనులు మాత్రం కావు అంతెందుకు ఇప్పుడు నీకు అర్థం కాని పని కూడా చేస్తాను చూడు ఆ ఏంటది ఏం లేదు నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి చేస్తావా నువ్వు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను అయితే సిద్ధార్థ రెడ్డి కూతురు అనితని ఎట్టి పరిస్థితులు వచ్చినా ఎవరు కాదన్నా పెళ్లి చేసుకుని తీరుతాను ప్రమాణం చేయి అదేం డాడీ నేను ఇక్కడికి వచ్చింది ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడానికే కదా
చెప్పానుగా నీకు అర్థం కాదని ముందు ప్రమాణం ఎవరు కాదన్న పెళ్లి చేసుకుని తీరుతాన ప్రమాణం చేయి అదేం రెడి నేను ఇక్కడికి వచ్చింది ఆవిని పెళ్లి చేసుకోవాలనుకుంటానని చెప్పడానికే కదా చెప్పానుగా నీకు అర్థం కాదని ముందు ప్రమాణం చేయి ఇటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఎవరు కాదన్న అనితను పెళ్లి చేసుకుని తీరుతాను మీ కోరిక నెరవేరుస్తాను రెడి బాబుని సీఎం చేయడానికి కారణం అతని మీద అభిమానంతో కాదు సిద్ధార్థ్రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎస్ ప్రతీకారమే అప్పుడు సరిగ్గా నాకు 20 ఏళ్ళు నమస్కారం బాబయ్య మీ పెద్దబ్బాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చింది వచ్చి తీసుకెళ్ళు అలాగేనయ్యా మీ చిన్నబ్బాయి బడికి ఎందుకు రాలేదురా అడిగి జ్వరం బాబయ్య జ్వరం వచ్చిందా మందులేమో నేర్పించావా చిన్న జ్వరమే బాబయ్య అందుకని జీలకర్ర కషాయం ఇచ్చాను బాబయ్య చిన్న జ్వరం అని చెప్పి నీకెట్లా తెలుసురా చూడు రేపు ఉదయానికల్లా తగ్గకపోతే ఇంటికి తీసుకురా మందిస్తాను అలాగే బాబయ్య సెలవయ్య నమస్కారం మాస్టర్ నాన్న సిద్ధు మాస్టర్ కాళ్ళకి నమస్కారం జీ దీర్ఘాయుష్మాన్ భవ ఆయన దేవుడితో సమానం ఆయన ఆశీర్వాదం పొందామంటే ఇక నీకు దేనికి తిరుగులేదు ఇంతకీ విషయం ఏమిటండి మా సిద్ధుకి పార్టీ టికెట్ వచ్చిందయ్యా అందుకే గుడికి వెళ్తున్నాం దేవుడి కంటే ముందు మీ ఆశీస్సులు పొందటం ఆడ అదృష్టం అంత మాట అనకండి నేను అంత గొప్పవాణ్ణి కాదు అంటే మీ అబ్బాయిని కూడా రాజకీయాలకు దించారన్నమాట తప్పదు కదయ్యా అంటే రాజకీయాలు కూడా కులవృత్తి అయిపోయిందన్నమాట అవునండి అలాగే అయిపోయాయి వస్తామండి మంచిదండి రండాలండి బాబయ్య ఇంటికి వెళ్ళాను మీరు లేరు గుడికి వెళ్తున్నారని తెలిసి ఇలా లగెత్తుకొచ్చానండయ్యా ఏ ఆ రాయుడి మీద నువ్వు మళ్ళీ తిరగబడ్డావా మీరే చెప్పండి ఆడు చేసే దానిలో ఏమైనా న్యాయం ఉందా సరిగ్గా రాయుడు కూడా అదే మాట అంటాడు అంటాడంటే అసలు వాణ్ణే లేపేస్తే ఒక గొడవ వదిలిపోద్దే అప్పుడు నువ్వు హాయిగా జైల్లో కూర్చుందో గాని నీ తండ్రి వాడి తండ్రి కుటుంబాల నుంచి చూస్తున్నాడు మీ మధ్య పగలు చల్లారువా చూడు చంద్రయ్య పగ అగ్ని లాంటిది అగ్ని తను పుట్టిన చోట కాల్చిన తర్వాతే కదా పక్క వాటిని కాల్చేది అగ్గిపుల తను కాలిన తర్వాతే కదా నిలిచిట్ట వెలిగించేది అవునండి అలాగే పక్క వాడి నాశనాన్ని కోరుకుంటే ముందు కాలిపోయేది నువ్వి అది గుర్తుంచుకో అవును ఎందుకు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చావు మా వైపు ఆడోళ్ళు వాళ్ళ వైపు ఆడోళ్ళు రోజు ఈ తగాదాలు చూసి చాలా భయపడుతున్నారయ్యా నేను రాజీ పడదామనే వస్తున్నా కానీ ఆ రాయుడు ఎవరి మాట వినడే మీ మాట తప్ప సర్లే రేపు సాయంత్రం వస్తారు మా ఇంటికి రా ఆ రాయన్ని కూడా పిలుస్తాను దండాలయ్యా చూడు బాబు నువ్వు ఇంటికి వెళ్ళు నేను గుడికి వెళ్ళి పురాణం వినొస్తాయి అలాగే నాన్నగారు ఏమిటి అదోలా ఉన్నారు నువ్వు ఫోన్ చేసావు బాబు ఇప్పటిదాకా ఎదురు చూసి ఇప్పుడే ఫోన్ చేశాను మీకు వడ్డించమంటారా ఇప్పుడు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి పడుకు
నాన్నగారు ఎమ్మెల్యే గారు వచ్చారు. చూశానులే. మీరు చూసిందంతా మర్చిపోండి జానకరామి గారు. బాబు ఇదే పరిస్థితిలో మీ అబ్బాయి ఈశ్వరే ఉన్నాడు అనుకోండి. నా కొడుకు ఎలా చేస్తే వాడిని ఉరికంబారికి ఎక్కించి నేను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. అది కాదు జానకరామి గారు, రేపు పోలీసులు పంచాయతీ పెడతారు, ఊరంతా నాకు అనుకూలంగానే సాక్ష్యం చెప్తారు. మీరు కూడా. నేనేం చెప్పాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. మీకు చెప్పే తాగత నాకు లేదు. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. వస్తాం బాబు. ఈశ్వర వస్తాం. ఏమిటి నాన్నగారు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. పులుల భాష ఆవుదోడవు నీకేం అర్థమవుతుందిరా? నేను ఇందాక పురాణమైన తర్వాత కాలువ గట్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. నమస్కారం మాస్టర్. నమస్కారం. వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీరు నన్ను ఆశీర్వదించాలి. ఉద్యోగస్తు, కొన్ని గంటల క్రితం నీ ప్రత్యర్థి సిద్ధార్థ రెడ్డి ఆశీర్వదించమన్నాడు, ఇప్పుడు నువ్వు. ఇద్దరినే మరి ఆశీర్వదించాలి కదా. నేను ఏ ఓటంటావు? బొమ్మ బొరుసు వేస్తా. గుడ్ లక్. బాబు వాళ్ళు చేసిన ఘనకార్యం. కృష్ణమోహన్ చాలా మంచివాడు, బీసీ క్యాండిడేట్. అతడు గెలుస్తాడేమన్న భయంతో అంత అఘాయిత్యాన్ని పాల్పడ్డారు. ఇప్పుడు నన్ను సాక్ష్యం చెప్పొద్దని చెప్పడానికి వచ్చారు. మీ నాన్నగారంటే దేవుడితో సమానం, కానీ తప్పలేదు. ఈ పాపానికి పరిహారంగా ఏమిచ్చుకున్నా సరిపోదు. నువ్వు చాలా గొప్పవాడి కావాలి బాబు, చాలా గొప్పవాడి కావాలి. ఉడికిపోతుంది కదూ, అప్పుడు నా పరిస్థితి కూడా అదే. పగ అగ్ని లాంటిది. అగ్ని తను పుట్టిన చోట కాల్చిన తర్వాతే కదా పక్కవాడిని కాల్చేది. అగ్గిపుల్ల తను కాలిన తర్వాతే కదా నీ చుట్టూ వెలిగించేది. అవునండి. అలాగే
పక్కవాడి నాశనాన్ని కోరుకుంటే ముందు కాలిపోయేది నువ్వే, అది గుర్తుంచుకో. నా తండ్రి మాటలు మననం చేసుకుంటూ తమాయించుకున్నాను. అందుకే నా తండ్రిని చంపిన వాళ్ళు నా కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే స్థితికి ఎదిగానరా. హీరోలు పుట్టరు, వీళ్ళను తయారు చేస్తారు. అలా వాళ్ల వలనే నేనీరోజు ఇంత అత్యున్నత స్థాయికి ఎదిగాను. ఇవేమీ జరగకుండా ఉంటే ఆలమూరులో మా నాన్నగారి మేస్త్రీ ఉద్యోగం చేసుకుంటూ. నాన్నగారు, నాన్నగారు, బావగారు, నాన్నగారు, బావగారు, మావయ్య, నాన్నకేమైంది మావయ్య, బావగారు, నాన్నగారు, బావగారు, నాన్నగారు, మావయ్య, మావయ్య, నాన్న. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనంజరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి అసతో మా సద్యమయా తమసో మా జ్యోతిర్గమయా మృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి